దేశవ్యాప్తంగా ఈసారి ఎండలు మండిపోనున్నాయి. ఫిబ్రవరిలోనే మొదలైన బానుడి ప్రతాపం ఈ నెలలో మరింత తీవ్రం కానుంది. మే చివరి వరకు ఉష్ణోగ్రతలు భారీగా పెరుగుతాయని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. తెలుగు రాష్ట్రాల్లో ఈసారి ఫిబ్రవరి నుంచే ఎండల తీవ్రత కనిపిస్తోంది. పగటిపూట అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాత్రిపూట చల్లగా ఉన్నా పగలు మాత్రం సూర్యుడు బెంబేలెత్తిస్తున్నాడు. 1901 తర్వాత ఈ ఫిబ్రవరిలోనే అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇక మార్చి మొదలవడంతో రాత్రిపూట కూడా ఒక్కపోత ప్రారంభం కానుంది. ఇక కొద్ది రోజుల్లో మరింత ఉష్ణోగ్రతలు పెరుగుతాయని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే పలు ప్రాంతాల్లో 37 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. కనిష్ట ఉష్ణోగ్రతగా 12.6 డిగ్రీల సెల్సియస్ కొన్ని ప్రాంతాల్లో ఉంది. గత ఏడాది మార్చిలోనే ఎండలు మండిపోయాయి. ఈసారి కూడా అలాంటి వాతావరణమే ఉండే సూచనలు కనిపిస్తున్నాయి. ఉత్తర వాయువ్య దిశ నుంచి వస్తున్న పొడిగాలుల వల్ల పగటి ఉష్ణోగ్రతలు మరింత పెరుగుతాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. మరో 3 లేదా 4 రోజుల్లో ఎండల స్థాయి 40 డిగ్రీలకు చేరే అవకాశం ఉంది. ఎల్నినో ఏర్పడే అవకాశాలు ఈ ఏడాది కనిపిస్తున్నాయి. కాబట్టి రానున్న 3 నెలల్లో ఎండల వేడి బాగా ఎక్కువగా ఉండనుంది. పసిఫిక్ మహాసముద్రంలో ప్రస్తుతం కొనసాగుతున్న లానినో ఇప్పుడు బాగా బలహీనపడింది.